చాలామంది ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ ఏమనుకుంటారంటే బిట్లు బిట్లుగా చదువుకుంటే వచ్చేస్తుంది అనుకుంటారు. ఏ పుస్తకం చదివినా సరే మనం ఎగ్జామ్ రాయించలేదు, దానికి కోచింగ్ అవసరం లేదు, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు వస్తున్నటువంటి రీసెంట్గా వస్తున్నటువంటి ప్రశ్నాపత్రాలను ఒకసారి పరిశీలిస్తే చాలా డీప్గా అడుగుతున్నారు. లోతైనటువంటి ప్రశ్నలు, అంటే లోతైన అవగాహన ఉంటేనే ఆన్సర్ చేసేటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇది అటెంప్ట్ చేస్తున్నటువంటి చాలామంది విద్యార్థులకి, వేలాది మంది విద్యార్థులకి తెలిసిన విషయమే, కొత్తగా నేను చెప్పే విషయం కాదు. ఇటీవల కాలంలో పరీక్షలు రాసిన వాళ్ళు ఆ ప్రశ్నాపత్రాలు చూసిన తర్వాత, దాని కాఠిన్యత చూసిన తర్వాత ఎంత బాగా చదవాలన్నటువంటి విషయం అర్థమైంది. బాగా చదవడం అంటే ఏంటి? అనేక పుస్తకాలు చదవాలా? అదేం కాదండి. అనేక అంశాలని అన్ని కోణాలలోనూ చెప్పగలిగేటువంటి ఫ్యాకల్టీస్ దగ్గర గైడెన్స్ కనుక తీసుకున్నారంటే ఆ 30 మార్కులకి దాదాపుగా 30 మార్కులు అంటే ఇది మ్యాక్సిమం మార్కులు, టోటల్ మార్క్స్ సాధించవచ్చు. ఒక్క బిట్టు కూడా తెలియంది లేదనేటువంటి పరిస్థితి లేకుండా చదివే అవకాశం ఉంది. ఒక డిగ్రీ పుస్తకాలను లేదా పీజీ పుస్తకాలను చదివితే కొన్ని అంశాలు మాత్రమే అర్థమవుతాయి, లేదా ప్రైవేట్ పబ్లికేషన్స్ కొన్ని అంశాలు మాత్రమే అర్థమవుతాయి. అన్ని కోణాల్లో అడిగేటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయలేరు. అలా కాకుండా కొంత అనుభవజ్ఞుడైనటువంటి ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో, ఈ పాఠాలని కొంతకాలం నుంచి బోధించేటువంటి ఉపాధ్యాయులు, అది కూడా ఉన్నతమైన విద్యా సంస్థల్లో స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బోధించేటువంటి అధ్యాపకులు చెప్తూ ఉన్నట్టయితే మీరు ఆన్లైన్ క్లాసెస్ని బాగా ఉపయోగించుకోవచ్చు. నేను చెప్పే అంశం ఏంటంటే, మీరు చదవండి, ప్రామాణికమైనటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో చదవండి. చదువుతూ నా క్లాసులు కనుక విన్నట్టయితే పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో వాస్తవాలు ఏవైతే ఉంటాయి, చరిత్రకు సంబంధించిన వాస్తవాలు ఏవైతే ఉంటాయో మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంది. చరిత్రకు సంబంధించిన వాస్తవాలు అంటే ఏంటి? ఒక పుస్తకంలో ఒక రకంగాను, ఇంకో పుస్తకంలో ఒక రకంగాను, ఒక ఆధార ఒక రకంగాను, ఇంకో ఆధార ఇంకో రకంగాను, దిగువ తరగతి పుస్తకాలు ఒక రకంగాను, హయ్యర్ క్లాస్ పుస్తకాలు ఒక రకంగాను, అనేక వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉంటాయి చరిత్రలో. వాటన్నింటికి వన్ స్టాప్, వన్ టైం సొల్యూషన్ చెప్తున్నాను నేను. నేను చెప్పేటువంటి పాఠాలలో ప్రామాణికమైనటువంటి అంశాలని మనం బోధిస్తూ ఉంటాను. ఖచ్చితంగా చాలామంది స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాటిని ఆమోదించినటువంటి అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా గైడెన్స్ అవసరమే, చరిత్రకు సంబంధించి గైడెన్స్ అవసరమే. 30 మార్కులు గతంతో పోలిస్తే చాలా దాని వెయిటేజ్ పెరిగింది. గతంలో చాలా తక్కువ ఉండేది వెయిటేజ్, మోడర్న్ ఇండియా విత్ నేషనల్ మూవ్మెంట్ అనేది ఉండేది, అదంతా 10 మార్కులు 12 మార్కులు లేదా 7-8 మార్కులు వచ్చేది. ఇన్ని మార్కులు ఉండాలని కూడా రూల్ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా భారతదేశ చరిత్ర చదివితే, 3 విభాగాలు చదివితే 30 మార్కులు సాధించవచ్చు, 30 మార్కులు దానికి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మంచి అవకాశం. డిఫైన్డ్ సిలబస్ ఉంది కాబట్టి ఎట్లా చదవాలో అర్థం అవుతుంది. కాబట్టి ఆ సిలబస్ ప్రకారం కనుక ముందుకెళ్తే, సరైన గైడెన్స్ కనుక తీసుకొని ప్రామాణికమైనటువంటి గ్రంథాలు కనుక చదివితే 30కి 30 మార్కులు సాధించడం అసాధ్యం ఏమాత్రం కాదు. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.